ఆనియన్ పరాటా చేయడానికి కావలసిన పదార్థములు 2-3 కప్స్ గోధుమ పిండి, 4 ఆనియన్స్, ఒకవేళ స్మాల్ ఆనియన్స్ అయితే 4, మీడియం అయితే 2 సరిపోతుంది. పచ్చిమిర్చి 4, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారు చేయు విధానం. ముందుగా గోధుమ పిండిని చపాతీకి పిండి కలిపేటట్లుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని సన్నగా కలిపి కొంచెం ఉప్పు వేసి వాటర్ అంతా బయటికి వచ్చాక ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసి వాటర్ పోయే వరకు బాగా పిండి ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా ఆనియన్స్ తీసుకున్న బౌల్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, తగినంత ఉప్పు. ఉప్పు ఆల్రెడీ ఆనియన్స్కి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కలిపిన మిశ్రాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని అందులో కలిపిన మిశ్రమాన్ని పెట్టి ఇలా బాగా కవర్ చేశాక చపాతీలాగా చేసుకోవాలి. కర్రీ బయటికి రాకుండా చూసుకోవాలి. పెట్టి బటర్ లేక ఘీ లేక ఆయిల్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకొని ఈ పరాటాని వేసి 2 పక్కలా బాగా కాల్చుకోవాలి. చీజ్ ఇష్టపడే వాళ్ళు ఈ మిక్సర్కి చీజ్ యాడ్ చేసుకొని ఎప్పటిలా పరాటాలా కాల్చుకోవచ్చు.
ఈ విధముగా కాల్చిన పరోటాలను పెరుగుతో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మా నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, కమెంట్స్ అండ్ లైక్ తప్పకుండా పెట్టండి. సెలవు.